Department officers ki alge department adhyaksha yaabe tumi chaatu purthindi NGO housing alve chaatu purthindi MLA MLC lu department kuda adhyaksha 60 chaatu purthindi mantrulu katte bhavanalu 20 chaatu purthindi fourth grade officers ki katte bhavanalu 59 chaatu purthindi అదే విధంగా నిరుపేదలు ఉండేదానికి అధ్యక్ష రాజధానిలో 5024 అపార్ట్మెంట్లు కూడా అధ్యక్ష పెద్ద ఎత్తున పూర్తి చేశారు. ఇంకా హెచ్ఓడి బిల్డింగ్ డీజీపీ గారు ఆఫీస్ అందరం చూస్తున్నాం ప్రతిరోజు, అన్ని కూడా ఇక్కడనే ఉన్నాయి. రోడ్లు అధ్యక్ష 50% పూర్తయినాయి, బ్రిడ్జ్లు 70% పూర్తయినాయి, సువేజ్ పనులు 60% పూర్తయినాయి. ఇంకా చెప్పకపోతే చాలా టైం పడుతుంది, కనుక నేను అన్ని చెప్పట్లేదు అధ్యక్ష. కానీ అధ్యక్ష బాధ, ఇక్కడ బాధ ఏంటంటే అధ్యక్ష గత 8 నెలల నుంచి ముఖ్యమంత్రి గారు ఏనాడు అమరావతికి పర్యటించలేదు, ఏనాడు పర్యటించలేదు, ఎక్కడ లేదు. ఆయన డైరెక్ట్ నుంచి సచివాలయం వస్తారు, కొంచెం 5 కిలోమీటర్లు వెళ్తే మొత్తం చూడొచ్చు కదా అధ్యక్ష, ఏం జరుగుతుందో మొత్తం చూడొచ్చు కదా అధ్యక్ష, ఎన్ని భవనాలు కట్టారు ఏం జరుగుతుందో చూడొచ్చు కదా. ఆయన శాసనసభ్యులు ఎవరు వెళ్ళలేదు అధ్యక్ష, ఏంటంటే ఇప్పుడు ఏం దాపోతుంది అధ్యక్ష, ఇంత డబ్బులు ఖర్చు పెట్టారు అన్నీ వేస్ట్, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అధ్యక్ష, ఎంత మేము చూడండి అధ్యక్ష. ఇవన్నీ మళ్ళీ అధ్యక్ష విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే ఇవన్నీ మెరుగుతారు అధ్యక్ష, అంటే విశాఖపట్నం ఎన్ని కట్టాలి ఎక్కువ ఖర్చు అవుతుంది అధ్యక్ష, అవన్నీ ఇప్పుడు కట్టాలి డబ్బులు లేవు, అసలు డబ్బులు లేవు ఇవన్నీ ఎన్ని కడతారు నాకు అర్థం అవుతుంది అధ్యక్ష. అధ్యక్ష ప్రపంచంలో 195 దేశాలు ఉన్నాయి, కేవలం ఒకే ఒక్క దేశంలో 3 రాజధానులు ఉన్నాయి అధ్యక్ష, అది సౌత్ ఆఫ్రికా అధ్యక్ష. అధ్యక్ష మన దేశంలో కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అన్ని ఆఫీసెస్ ఒకే దగ్గర ఉండాలని వాళ్ళు చేస్తున్నారు అధ్యక్ష, ప్రయత్నిస్తున్నారు. సింగిల్ పాయింట్ ఉండాలి, గ్రీన్ విస్తా అనే పేరు పెట్టినట్టు కూడా నాకు గుర్తుంది అధ్యక్ష, అన్ని ఒకే దగ్గర తీసుకొస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ అధ్యక్ష జూమా గారే కూడా ఈరోజు మాట్లాడారు అధ్యక్ష, ఈ 3 రాజధానులు అనేది ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది వృధా అవుతుంది, ఒకే రాజధాని మనకు కూడా ఉండాలని ఆనాడు జూమా గారు కూడా చెప్తున్నారు అధ్యక్ష. ఎమెరికాలో ఒకసారి చూస్తే అధ్యక్ష కంపెనీ కేంద్ర ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా చెప్పింది అధ్యక్ష, అధ్యక్ష ఎమెరికాలో మాట్లాడింది అధ్యక్ష, అన్నీ సౌత్ ఆఫ్రికా ఆదర్శంగా తీసుకుంటారు అధ్యక్ష, నాకు అర్థం ఒక అమెరికాలో యూరోపియన్ దేశాల్లో ఆదర్శంగా తీసుకోవాలి సౌత్ ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకుంటున్నాం అధ్యక్ష. అమెరికాలో ఏంటి అధ్యక్ష, ఇప్పుడు వాషింగ్టన్ డీసీలో ఉంటుంది అధ్యక్ష సుప్రీంకోర్టు కానివ్వండి, అదే విధంగా వాళ్ళ మన ప్రెసిడెంట్ కానివ్వండి అందరూ అక్కడనే ఉంటారు. ఇంకో పక్కన సెయింట్ ఫ్రాన్సిస్కో ఇన్నోవేషన్ అయినా జరుగుతుంది అధ్యక్ష, న్యూయార్క్ ఆర్థిక రాజధాని అధ్యక్ష, ఆర్థిక రాజధాని అది అభివృద్ధి వికేంద్రీకరణ. అందుకని 3 ముఖ్యంగా రాజధాని విడగొడితే ఏమవుతుంది అధ్యక్ష, అభివృద్ధి ఎక్కడ చెందుతుంది అధ్యక్ష. అధ్యక్ష కాలిఫోర్నియా తీసుకోండి, కాలిఫోర్నియా రాష్ట్రం అధ్యక్ష 6th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అధ్యక్ష, కాలిఫోర్నియా తీసుకుంటే సాక్రమెంటో అనే ఊరు అధ్యక్ష రాజధాని, సాక్రమెంటో అని వాళ్ళ రాజధాని అధ్యక్ష, అది వాళ్ళ రాజధాని. ఎల్లీ సెన్ ఫ్రాన్సిస్కో శాండియో రాదు సాక్రమెంటో రాజధాని అధ్యక్ష, అంటే పరిపాలన ఒకే దగ్గర ఉండాలా, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చాలా స్పష్టంగా వాళ్ళే లేరు. ఇలాంటి నేను మీరు ఆదర్శ ఇదే అభివృద్ధి వికేంద్రీకరణ అధ్యక్ష. అధ్యక్ష మన దేశంలో చూస్తే అధ్యక్ష ఉత్తరప్రదేశ్ ఉంది అధ్యక్ష 20 కోట్ల మంది జనాభా అధ్యక్ష, 70 జిల్లాలు అధ్యక్ష, కానీ ఒకే రాజధాని చాలా స్పష్టంగా ఉన్నది. కానీ ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ ఉన్న ముఖ్యమంత్రి తుక్కే కదా, నా ఇష్టం నేను చేయాల్సింది చేస్తా, నాదే రైట్, నేను ముందుకు వెళ్తా అని అంటే ఎంత అర్థం అధ్యక్ష. అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి ఎందుకు భయపడుతున్నారండి, తుక్కులకి ఎందుకు భయపడుతున్నారు, ఈ పిచ్చా పూర్తి చేస్తారు అధ్యక్ష. అధ్యక్ష ఎవరు మాట్లాడతారు మీరు, మీకు ఇస్తాం 1 మినిట్, 1 మినిట్ మీరు మాట్లాడతారా అధ్యక్ష. ఇందాక నుంచి చూస్తున్నాం గౌరవ